YCP Yojana Vibhagam Nayakulu, Nallamotu Madhubabupai, YCP Nayakulu Firyadu Chesaru. Niyojakavarga Vyaptanga, Mailavaram Ibrahim Patnam, G Konduru, Police Station Lo, YCP Party Mariyu, MLA Abhimanulu Firyadu Chesaru. MLA Pai Rendu Rojula Kritam Anuchita Vyakhyalu Chesina, Nallamotu Madhubabupai, Cheryalu Teesukovalani Firyadu Chesaru. Jogi Ramesh Varganiki Chendina Vyaktiga, Perubadina Nallamotu Madhubabu, Rendu Rojula Kritam Boodida Larilanu Addukoni, Vasanta Krishna Prasad Bhavamaradi, Tarlistunnadantu, MLAni Asabhya Padajalanto, Madhubabu Dushincharu. Video viral outundadanto, Akrahaniki Gurena, Vasanta Krishna Prasad, Abhimanulu, Cheryalu Teesukovalantu, Niyojakavarga Vyaptanga, Firyadu Icharu. నల్లమోతు మధుబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారిని అసభ్య పదజాలంతో దూషించి ఆయన అందాన్ని మాటలు అనడం చాలా దురదృష్టకరం. మరి అలాంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రతినిధిగా పంపించిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేని ఆ విధంగా దూషించడం ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే గారే కాదు, మా మంత్రి గారు అవ్వచ్చు, జోగి రమేష్ గారు అవ్వచ్చు, మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అవ్వచ్చు, ఎవరిని ఈ విధంగా దూషించినా ఒక వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా మా యాక్షన్ ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం కొన్ని రోజులు చూస్తున్నాం, గ్రూపుల్లో ఒక పోస్ట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం, ఎమ్మెల్యే గారిని దూషించడం, ఇదేమి న్యాయం? ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతినిధి. 2024 దాకా ఆయన ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎవరు పెడతారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అప్పుడు దాకా ఆయన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది మనకి. ఈరోజు పోస్టులు చూస్తున్నాం మన గ్రూపుల్లో, ఒక పక్కనేమో ఎమ్మెల్యే గారిని తిడుతున్నారు, ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. ఇది కరెక్ట్ విషయం కాదు. ఒక వైసీపీ నాయకులుగా కార్యకర్తలుగా మనందరం హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాం. 2024 దాకా వసంత కృష్ణప్రసాద్ గారి ఎమ్మెల్యే, ఆయనే మనకి ఈ మైలవరం నియోజకవర్గం నాయకుడు అని తెలియజేసుకుంటూ శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మధుబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మన సీఎం గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి గౌరవ శాసనసభ్యుల మీద ఇటువంటి భాష, అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉంది ఆ భాష. ఇంట్లో ఆడవాళ్ళకు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అసలు మరి అటువంటి భాష మాట్లాడిన ఆ వ్యక్తి మరి ఎందుకోసం మాట్లాడాడో కూడా తెలియదు. మరి ఎమ్మెల్యే గారు దేవుళ్ళకి అందరికీ మేలు చేసేటటువంటి ఆయన అన్ని మాటలు అన్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఆ బాధతో వచ్చి మేము నాయకులందరం వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, తగిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మీడియా సోదరులు కూడా మీరు కూడా ఆలోచించాలి, ఇటువంటి భాషను మనం ప్రోత్సహించకూడదు, అటువంటి వ్యక్తుల్ని మనం మరి సమాజంలో ఎలాగా చూడాలనేది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి తెలుసు తెలియజేసుకుంటూ సెలవు.